ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న వీక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు మీద శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని కృపయందు మీరు క్షేమముగా ఉన్నారని తలంచుచున్నాము. బైబిల్ సమాచారం కోసం మా వెబ్సైట్ దర్శించండి, www.drpaul.org. ఈ వెబ్సైట్లో నేను రాసే బైబిల్ కామెంటరీ మీరు ఎప్పటికప్పుడు చదవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ప్రేమ సందేశాలు మొత్తం దాదాపు 300 ఎపిసోడ్లు మీరు మా ఛానల్లో తిరిగి చూడవచ్చు, వినవచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ సందేశాలు కూడా మీరు మా ఛానల్లో వినవచ్చు. ఇక్కడ ప్రసారం చేయలేని ఇంగ్లీష్ సందేశాలు మరి మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని బ్రాడ్కాస్టింగ్కి సహాయం అందించండి. ఇప్పటి వరకు మాకు ఆర్థిక సహకారం అందించిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 30 దేశాల్లో ప్రజలు ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్నారంటే అది మీ వలనే సాధ్యపడింది. యేసు ప్రభుని స్తుతించుట కొత్త నిబంధనలోని పుస్తకాలను మనం ధ్యానం చేస్తున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1 పత్రికలో నుండి ఈరోజు ఒక ప్రేమ సందేశం మీకు ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 1 కొరింథీ పత్రిక 1:31 మనం చదువుదాం. దేవుని మూలముగా యేసుక్రీస్తు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయన. ఆ మాటలు మీరు గమనించండి. యేసుక్రీస్తు ప్రభువు మనకు 4 రకాలుగా ఆపాదించబడ్డాడు. ఆయన మనకు జ్ఞానము, మనకు నీతి, మనకు పరిశుద్ధత, మనకు విమోచనము. ఆ 4 కలిసే వెళ్తాయి. వాటిలో నుండి మనము దేనిని వేరు చేయలేము. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువు మనకు జ్ఞానము. ఇప్పుడు భారతదేశంలో ఎటు చూసినా చంద్రయాన్ గురించి మాట్లాడుకుంటున్నారు. విక్రమ్ అనే ల్యాండర్, ప్రగ్యాన్ అనే రోవర్ 2 చంద్రుని మీద దక్షిణ ధ్రువం మీద వాలాయి. దక్షిణ ధ్రువం మీద అడుగు పెట్టిన మొదటి దేశముగా భారతదేశం చరిత్ర సృష్టించింది. చంద్రుని మీద అడుగుపెట్టిన 4వ దేశముగా భారత్ సంచలనం సృష్టించింది. ప్రజ్ఞానం చంద్రుని యొక్క చిత్రాలు మనకు పంపుతూ ఉంది. చాలా కాలము చంద్రుని మీద నీరు లేదు అనుకున్నారు. భారతదేశం పంపిన చంద్రయాన్ 1 చంద్రుని మీద నీరు ఉందని నిరూపించింది. చంద్రుని గురించిన గొప్ప సత్యాలు
మనలను అందరిని ఆశ్చర్య చకితులను చేస్తున్నాయి. ఈ రోబోకి ప్రజ్ఞాన్ అని పేరు పెట్టారు, అంటే జ్ఞానం అని అర్థం. మనకు తెలియని సత్యాలు అది మనకు బోధిస్తున్నది. మనకు తెలియని సత్యాలు మనకు బోధించిన దేవుని జ్ఞానము యేసుక్రీస్తు. ఏ రోబో, ఏ సైంటిస్ట్ మనకు చెప్పలేని గొప్ప సత్యాలు ఆయన మనకు బోధించాడు. ఆయన పేరే జ్ఞానం. అందుకనే మనం ఆయనను ఆరాధించాలి. జూలై 21, 1969 మొదటిసారిగా చంద్రుని మీద మానవులు కాలు మోపారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ గారు బైబిల్ని తీసుకొని చంద్రుని మీద ఆదికాండం చదివారు. రొట్టె ద్రాక్షారసం తాగి ఎడ్విన్ ఆల్డ్రిన్ యేసు ప్రభువును ఆరాధించాడు. భూమి మీద అయినా చంద్రుని మీద అయినా యేసుక్రీస్తు ప్రభువు మన ఆరాధనకు పాత్రుడు. ఆయన మన జ్ఞానం. రెండోదిగా ఆయన మన నీతి. మనలను దేవుని ఎదుట ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు. మూడోదిగా యేసుక్రీస్తు ప్రభువు మన పరిశుద్ధత. యేసుక్రీస్తు ప్రభువు మనకు పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఏమిటి? మనం జీవంతో ఉండాలంటే గాలి పీల్చుకోవాలి. అయితే ఈ గాలి పరిపూర్ణమైంది కాదు, అందులో అనేక కాలుష్యాలు మిళితమై ఉంటాయి. పరిపూర్ణమైన గాలి అపరిపూర్ణమైన గాలికి మధ్య తేడా ఏమిటి? కాలుష్యమైనవి విషపూరితమైనవి పరిపూర్ణమైన గాలిలో ఉండవు. మనం తినే ఆహారం పరిపూర్ణమైనది కాదు. పరిపూర్ణమైన ఆహారం అపరిపూర్ణమైన ఆహారం వాటి మధ్య తేడా ఏమిటి? మనకు హాని చేసే పదార్థాలు పూర్తిగా వేరు చేయబడినప్పుడు మన ఆహారం పరిపూర్ణమవుతుంది. మనం తాగే నీటిలో నుండి మనకు మేలు చేయనివి పూర్తిగా వేరు చేయబడినప్పుడు ఆ నీరు పరిపూర్ణం అవుతుంది. పరిశుద్ధత మనలను అసంపూర్ణమైన స్థితిలో నుండి పూర్ణమైన స్థితిలోకి మారుస్తుంది. పాపము నుండి మనం వేరు చేయబడినప్పుడు మనకు ఈ పరిశుద్ధత వస్తుంది. పాత నిబంధనలో ఈ సత్యం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. హెబ్రీ భాషలో కెడోషం అనే పదం వాడబడింది. కెడోషం బైబిల్లో అన్నిటికంటే ఎక్కువగా ఈ పదం మనకు లేవీయ కాండంలో కనిపిస్తుంది. 6 సార్లు ఈ పదము లేవీయ కాండంలో మనకు కనిపిస్తుంది. లేవీయ కాండం 20:26 చూడండి. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరు పరిచితనే. నేను పరిశుద్ధులను, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అందుకనే నేను మిమ్ములను అన్యజనులలో నుండి వేరు చేశాను. యేసుక్రీస్తు ప్రభువును మనం ఏ ఇతర దేవుడితో దేవతతో కలపకూడదు. ఆయన ప్రత్యేకమైన వాడు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. 1 సమూయేలు 2:2 పరిశుద్ధత వేరు చేస్తుంది. దేవుడు ఇశ్రాయేలీయులతో అన్నాడు, మీరు ఆరాధించే దేవుడు వేరు, మీరు ధరించే దుస్తులు వేరుగా ఉండాలి, మీరు తినే ఆహారం వేరుగా ఉండాలి, మీరు పెట్టుకునే సంబంధాలు వేరుగా ఉండాలి, మీ వివాహ సంబంధాలు వేరుగా ఉండాలి, మీ లైంగిక సంబంధాలు వేరుగా ఉండాలి, మీరు మాట్లాడే మాటలు వేరుగా ఉండాలి. నేను ఏం తింటే దేవునికి ఎందుకు అనడానికి లేదు. ఏ మాంసం తినవచ్చు, ఏ మాంసం తినకూడదు, వాటి గురించి దేవుడు స్పష్టమైన ఆజ్ఞలు ఇచ్చాడు. నేను ఎవరితో తిరిగితే దేవుడికి ఎందుకయా అనడానికి లేదు. లైంగిక సంబంధాలు ఎవరితో పడితే వారితో పెట్టుకోవడానికి లేదు.
వాటి గురించి దేవుడు ఇశ్రాయేలీలకు స్పష్టమైన ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు వారి మధ్య ఒక ప్రత్యక్ష గుడారము వేసుకొని జీవించాడు. అందులో మీరు చూడండి, బయట ఒక ఆవరణం ఉంది, ఒక పరిశుద్ధ ఆలయం కూడా ఉంది. అందులో అతి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో ఒక మందస్సం ఉన్నాయి. దాని మీద దేవుని సన్నిధి ఉండేది. దేవుని సన్నిధిలోకి ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి లేదు. ఇశ్రాయేలీలు అందరూ బయట ఉండాల్సిందే. యాజకులు మాత్రమే లోపలికి వెళ్ళగలిగేవారు. ఎటువంటి లోపం ఉన్నా వారికి అందులోకి ప్రవేశం ఉండేది కాదు. దేవుని పరిశుద్ధత ప్రత్యక్ష గుడారము దగ్గర మనకు కనిపిస్తుంది. దేవుడు ఈ భూమి మీద ఉన్నాడు, కానీ వేరుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వేరుగా ఉన్నాడు. ఈ దేవుడు పరిశుద్ధుడు. ఆయన ప్రత్యక్షతలు ప్రత్యేకమైనవి. మండుచున్న పొదలు దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు. సినాయి కొండ మీద చూడండి, ఒక మేఘములో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అదేవిధంగా ప్రత్యక్ష గుడారమును చూడండి, అందులో అతి పరిశుద్ధ స్థలములో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అరణ్యములో చూడండి, పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఇశ్రాయేలీల ముందు నడిచాడు. యెరూషలేములో మీరు దేవుని ఆలయములో చూడండి, ఆలయము నిర్మించబడినప్పుడు కూడా దేవుడు ఆ ఆలయములో వారికి ప్రత్యక్షమయ్యాడు. అయితే ఈ ప్రత్యక్షతలు మొత్తము తాత్కాలికమైనవే, అసంపూర్ణమైనవే. మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు కలిగిన దేవుని ప్రత్యక్షత శాశ్వతమైనది, సంపూర్ణమైనది. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఇక్కడ యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువును ప్రత్యక్ష గుడారముతో పోల్చాడు. యేసుక్రీస్తునందు ఒక్క పాపము కూడా లేదు. ఏ ఒక్క పాపము కూడా చేయకుండా ఈ ప్రపంచంలో జీవించిన ఏకైక మనిషి యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే. ప్రత్యక్ష గుడారము దేవుని ప్రజలను ఇతరుల నుండి వేరు చేసింది. యేసుక్రీస్తు ప్రభువు చేసింది అదే. ఆయన దేవుని కొరకు తన వారిని ఈ లోకములో నుండి వేరు చేసి పరిశుద్ధపరిచాడు. యేసుక్రీస్తు పరిశుద్ధత యొక్క ఆవశ్యకతను కూడా మనకు బోధించాడు. మత్తయి సువార్త 5:8 చూడండి, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు. పాత నిబంధనలోనేమో దేవుడు పరిశుద్ధతను తన ప్రజల్లో కోరుకున్నాడు, కానీ యేసు ప్రభువు మన పాపముల కొరకు మరణించాడు కాబట్టి ఇక మనకు పరిశుద్ధత అక్కర్లేదు అనుకునేవారు ఉన్నారు. అయితే అది పొరపాటు, అది చాలా పొరపాటు. పాత నిబంధనలో తన ప్రజలు ఇతరులకు వేరుగా ఉండాలి, వారి లైఫ్ స్టైల్ వేరుగా ఉండాలి అని కోరుకున్న దేవుడు కొత్త నిబంధనలో కూడా తన ప్రజలు ఇతరులకు వేరుగా ఉండాలి, వారి లైఫ్ స్టైల్ వేరుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. వేరు చేయబడుట దాని అర్థం నేను ఎవరిని కలవనో లేకపోతే ఎవరితో మాట్లాడనని కాదు. పౌలు గారు మనకు బోధించాడు ఎఫెసీ 5:3-4 వచనాలు చూడండి, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినదే. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను కానీ బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు, వాటి పేరు కూడా ఎత్తవద్దు అని పౌలు గారు దేవుని వాక్యములో రాశాడు. మనం మాట్లాడే మాటల్లో పరిశుద్ధత కనిపించాలి, మనం చూసే చూపుల్లో పరిశుద్ధత ఉండాలి, మనం చెప్పుకునే జోక్స్లో కూడా పరిశుద్ధత ఉండాలి, మనం చేసే పనుల్లో పరిశుద్ధత ఉండాలి, మన క్రియలలో మనం ప్రత్యేకముగా ఉండాలి, మన ఆరాధనలో ప్రత్యేకత ఉండాలి.
రక్షించబడినవారు రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలుగా ఉండాలి అని దేవుని ఉద్దేశం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4:7 పరిశుద్ధులుగా జీవించటానికి దేవుడు మనలను పిలిచాడు. 1 తిమోతి 1:9 ఆ విధంగా యేసు క్రీస్తు ప్రభువు మనకు పరిశుద్ధత, హీఈస్ అవర్ శాంక్టిఫికేషన్. మనలను దేవుని ఎదుట పరిశుద్ధులనుగా చేసి ఈ లోకంలో మనలను పరిశుద్ధులుగా ఉండుటకు ఆయన మనలను పిలుచుకున్నాడు, వేరు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు మన విమోచన. యేసుక్రీస్తు ప్రభువు, ఆ తర్వాత మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభువు మన విమోచన. యేసుక్రీస్తు ప్రభువు మనకు పరిశుద్ధతగా ఉండాలంటే ముందుగా ఆయన మనలను విమోచించాలి. యోహాను సువార్త 8:32 మనం చదువుతాం, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. మనం దేవుని ఎదుట పరిశుద్ధులముగా చేయబడాలంటే పాపము యొక్క దాస్యము నుండి విడిపించబడాలి. అదే విమోచన. విమోచించబడటం సామాన్యమైన పని కాదు. దానికి ఎంతో శక్తి కావాలి, దానికి ఎంతో వెల చెల్లించాలి. ఒక బానిసను విడిపించాలంటే ఏం చేయాలి? ఆ బానిస యొక్క యజమాని మీతో అనొచ్చు, నాకు 50 లక్షలు కట్టవాయా, ఈ బానిసను నీతో తీసుకెళ్ళచ్చు, అంతవేళ నేను కట్టలేను అని మీరు అనొచ్చు. లేక అంతవేళ నేను కట్టగలను కానీ ఈ బానిస కొరకు అంతవేళ చెల్లించటం నాకు ఇష్టం లేదయ్యా అని మీరు అనొచ్చు. ఆ బానిస యొక్క యజమాని మీ మాట వినకపోవచ్చు. నువ్వు ఎంత వెల కట్టినా ఈ బానిసను నేను నీకు ఇవ్వను పోవయా అనొచ్చు. అలాంటి సందర్భాల్లో ఆ యజమానితో పోరాడే శక్తి మీకు ఉండాలి, లేకపోతే మీరు ఆ బానిసను విడిపించలేరు. ఆ విధంగా ఒక బానిసను విడిపించాలంటే శక్తి ఉండాలి, వెల చెల్లించగలిగి ఉండాలి. పాపము కింద ఉన్న బానిసను విడిపించగలిగే శక్తి ఎవరికి ఉంది? అతని కొరకు వెల చెల్లించేది ఎవరు? ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఫరో యొక్క బలమైన హస్తం కింద వారు నలుగుతూ ఉన్నారు. మోషే అహరోనులు ఫరో చక్రవర్తిని అభ్యర్థించారు, అయ్యా మమ్మలను వెళ్ళనివ్వు, మాకు స్వాతంత్రం ఇవ్వు అని వారు అడిగినప్పుడు ఫరోకు చెప్పరాని కోపం వచ్చింది. ఎక్కడికి రా వెళ్ళేది, నా కిందే పడునండ్రా అని వారిని తిట్టాడు. ఫరో చేతి కింద నుండి బయటపడటం ఆషామాషి వ్యవహారం కాదు. ఆ పని చేయటం మోషే వల్ల కాదు, అహరోను వల్ల కాదు, దేవుని యొక్క బలమైన హస్తం కావాలి. దేవుడు తన ప్రజలను తన శక్తితో విమోచించాడు. వారు ఐగుప్తు దేశం వదిలి వెళ్లే ముందు వారికి పస్కా పండుగను నియమించాడు. మనలను విమోచించటానికి దేవుడు ఎంత గొప్ప వెల చెల్లించాడో పస్కా పండుగలో మనకు కనిపిస్తుంది. వారు ఒక నిర్దోషమైన గొర్రెపిల్లను తీసుకొని దానిని చంపి దాని రక్తమును వారి ఇంటి ద్వారం మీద పూసుకోవాలి. నేను ఆ రక్తమును చూసి మిమ్మలను నశింపజేయక దాటిపోయేదను అని దేవుడు వారితో అన్నాడు. తన ప్రజలను విమోచించటానికి దేవుడు వెల చెల్లించాడు. పస్కా పండుగలో యేసుక్రీస్తు మన విమోచనగా కనిపిస్తున్నాడు.
అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు గదా. ప్రభువైన యేసుక్రీస్తు మనలను విమోచించుటకు శక్తి కలిగిన రక్షకుడు, మన కొరకు వెల చెల్లించటానికి ఇష్టపడిన రక్షకుడు. గ్రీకు తత్వవేత్త ప్లేటో తన కథలో చెప్పాడు, ఒక గుహలో బంధించబడిన బానిసలుగా మనం ఉన్నాం. మనకు సూర్యుడు కనిపించటం లేదు, కేవలము ఛాయలు మాత్రమే మనం చూస్తున్నాం. మనలను ఈ చీకటి గుహలో నుండి ఎవరు విడిపిస్తారు? మనకు వేయబడిన సంకెళ్లను ఎవరు త్రుంచివేస్తారు? దేవునికి స్తోత్రం, యేసు క్రీస్తు మనకు విమోచకుడుగా వచ్చాడు, మనలను విమోచించడానికే వచ్చాడు. సాతాను చీకటిలో నుండి దేవుని యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఆయన మనలను పిలిచాడు. పస్కా పండుగలో గొర్రెపిల్ల అర్పించబడింది, దాని రక్తము కింద దాక్కుని ఇశ్రాయేలీయులు రక్షణ పొందారు. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపజేయక దాటిపోయేదను అని దేవుడు ఇశ్రాయేలీయులతో అన్నాడు. మనం కూడా దేవుని గొర్రెపిల్ల యేసు క్రీస్తు రక్తము కిందకు వెళ్ళి దేవుని తీర్పు నుండి రక్షణ పొందాం. ఆయన రక్తము మనలను విమోచించింది. 1 పేతురు 1:20 కూడా మీరు చూడండి, ఆయన జగత్ పునాది వేయబడక మునుపే నియమించబడెను. ఆ మాట మీరు గమనించండి, గ్రీకు భాషలో ప్రయోగ్నోసెన్ అనే మాట వాడబడింది. అంటే దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం, జగత్ పునాది వేయబడక మునుపే యేసుక్రీస్తు ప్రభువు మన విమోచకునిగా నియమించబడ్డాడు. అక్కడ దేవుని జ్ఞానం మనకు కనిపిస్తుంది. మనిషిని నా రూపములో సృష్టిస్తాను, బాగానే ఉంది, కానీ వారు నాకు అవిధేయులై పాపం చేస్తే నేనేం చేయాలి అని దేవుడు ముందే ఆలోచించాడు. మన కొరకు యేసుక్రీస్తును విమోచకునిగా నియమించాడు. ఆ విధముగా మన విమోచనలో దేవుని జ్ఞానం మనకు కనిపిస్తుంది. దేవుని జ్ఞానం, దేవుని నీతి, దేవుని పరిశుద్ధత, దేవుని విమోచన, ఈ 4 కలిసే వెళ్తున్నాయి. అవి ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉన్నాయి, అవి ఒకదానిని ఒకటి ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. దేవుని పరిశుద్ధత లేకుండా దేవుని జ్ఞానం లేదు, దేవుని జ్ఞానం లేకుండా దేవుని విమోచన లేదు. యహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. సామెతల గ్రంథంలో మనం ఆ మాట చదువుతాం, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. దేవునికి భయపడకపోతే మన జీవితంలో పరిశుద్ధత ఉండదు. పరిశుద్ధత కావాలంటే దేవునికి భయపడాలి. దేవునికి భయపడటమే జ్ఞానం. ఆ విధంగా క్రైస్తవ జీవితంలో కూడా మీరు చూస్తే దేవుని భయము, దేవుని పరిశుద్ధత, దేవుని నీతి, దేవుని జ్ఞానం కలిసి వెళ్ళడం మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన అయ్యాడు. ఆ 4 విషయాలు మీరు గమనించండి. ఆయన మనకు జ్ఞానం అయ్యాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, జ్ఞానం అంటే వాస్తవికతను గురించి సత్యాలు తెలుసుకోవటం. ఒక ల్యాండర్ని చంద్రుడి మీదకి పంపాం, ఒక రోవర్ని చంద్రుడి మీద మీరు తిప్పుతూ ఉన్నారు. అవి మనకు తెలియని సత్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు కూడా మనకు తెలియని సత్యాలు మనకు బోధించినటువంటి వాడు. పరలోకానికి నువ్వు ఒక ల్యాండర్ పంపగలవా? ప్రపంచంలో ఏ సైంటిస్ట్ కూడా
పరలోకానికి శాటిలైట్ పంపలేడు, పరలోకంలో ఒక ల్యాండర్ దించలేడు. పరలోకం గురించి సత్యాలు తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు రావాల్సిందే. పరలోకములో నుండి వచ్చి భూమి మీద జీవించి పరలోకం గురించిన సత్యాలు, దాని జ్ఞానం మనకి చెప్పినవాడు ఆయన మాత్రమే. నరకానికి నువ్వు ఒక రోవర్ పంపించగలవా? నరకంలో ఎలా ఉంటుందండి? నరకంలో ప్రజలు ఎలా బతుకుతారండి? ఆ సత్యాలు ఎవరు బోధిస్తారు? ఏ సైంటిస్ట్ కూడా నరకానికి ఒక ల్యాండర్నో రోవర్నో పంపించలేడు. నరకం ఎలా ఉంటుందో దేవునికి మాత్రమే తెలుసు, ఎందుకంటే దాన్ని సృష్టించింది దేవుడు మాత్రమే. దాని గురించిన సత్యాలు మనకు తెలియాలంటే మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు రావాల్సిందే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనకు జ్ఞానం, మనకు తెలియనటువంటి సత్యాలు బోధించేవాడు ఆయన మాత్రమే. అదేవిధంగా ఆయన మనకు నీతి అయ్యాడు, మనకు పరిశుద్ధత అయ్యాడు, మనకు విమోచన అయ్యాడు. ఆ నాలుగు సత్యాలు ఈరోజున మీరు తెలుసుకోవాలి. క్రైస్ట్ అవర్ విజ్డమ్, క్రైస్ట్ అవర్ రైచియస్నెస్, క్రైస్ట్ అవర్ శాంక్టిఫికేషన్, క్రైస్ట్ అవర్ రిడెంప్షన్. ఈ నాలుగు సత్యాలు దేవుడు మీకు బోధించి యేసుక్రీస్తు ప్రభువునందు రక్షణ పొందాలన్నటువంటిదే నేటి మా యొక్క ప్రేమ సందేశం. ప్రేమైన యేసుక్రీస్తు ప్రభు, మరోసారి మీ ఘనమైన నామమునకు వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజున ద ఆల్ సఫిషియన్సీ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువును మరి మా యొక్క విమోచకునిగా, నీతిగా, పరిశుద్ధతగా, అదేవిధముగా జ్ఞానముగా చూడటానికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశమును బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరైతే రక్షణ పొందారు వారు ఈ నాలుగు సత్యాలు ఇంకా బాగా అర్థం చేసుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క సాన్నిహిత్యంలోకి, సహవాసములోకి ముందుకు వెళ్ళటానికి వారికి మీరు సహాయం చేయండి. అయితే ఎవరైతే రక్షణ పొందలేదో వారు కూడా వారి హృదయములను తెరుచుకొని తమ పాప స్థితిని గ్రహించి యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయనను తమ ప్రభువుగా, రక్షకునిగా అంగీకరించి మారు మనస్సు పొంది ఆయన అనుగ్రహించే జ్ఞానమును, నీతిని, పరిశుద్ధతను, విమోచనను వారు తెలుసుకోవాలి. ఆ విషయంలో వారికి సహాయం చేయవలసిందిగా మిమ్మలను అడుగుతూ ఉన్నాము. ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. తిరిగి వచ్చేవారం మరోసారి కలుద్దాం. మా వెబ్సైట్ దర్శించండి, www.drpaul.org. అదేవిధంగా మా బ్లాగ్ దర్శించండి, మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.